పీజేఆర్ కొన్ని వేల మంది పేదల ఆరాధ్య దైవం. ఆయన రాజకీయ వారసురాలు విజయారెడ్డి. ఈ పేరు చెప్తేనే ఖైరతాబాద్ ప్రజల్లో ఓ కదలిక, ఓ ఉత్సాహం. సమస్యలపై ఆమె కదిలితే అది అలజడి. అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ అండగా నిలిచే నైజం తనది. నాడు తమ నీడన బ్రతికిన వారే నేడు తనపై రాజకీయాలు చేస్తున్నా చిరునవ్వుతో చెలించక నిలబడ్డ ధైర్యం ఆమెది. తండ్రి ఆశయాలనే కాదు అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ ముందుకి సాగుతున్న కార్పొరేటర్ విజయారెడ్డితో ఆదాన్ తెలుగు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నాన్నగారి దగ్గర డ్రైవర్లుగా పనిచేసేవారు ఈరోజు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. ఇంటి మనుషులకు భావించారు, మేము కూడా అలాగే అనుకుంటాం. సరే, ఎవరి మనసులో ఏమున్నా కానీ మనం షర్మిల గారి దగ్గర నుంచి పిలుపు అందుద్దే అభిమానంతో లేకపోతే ఇంకేదో కొన్ని కారణాల వల్ల మీరు మళ్ళీ షర్మిల పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? షర్మిల గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయండి, కానీ నాకు ఎందుకో పర్సనల్గా నచ్చక నేను వెళ్ళలేదు. చాలామంది సర్పంచ్లు మహిళలు ఉంటే వాళ్ళ భర్తలు చెలాయిస్తారు, ఇక్కడ కార్పొరేటర్ మహిళలు ఉన్న భర్తలు చెలాయిస్తారు, బట్ మీరు విజయారెడ్డి కార్పొరేటర్ అంటే విజయారెడ్డే ముందరికి రావడం. ఎన్నోసారి కేటీఆర్ అన్న గారు కూడా అన్నారు, ఈ అందరు హస్బెండ్స్ చూసిన విజయం. ఏడుచుకుంటూ డల్గా కూడా చేచెంసీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాము, లాస్ట్ మూమెంట్ వరకు ఉండే, ముందు తెలుచుంటే నేను ప్రిపేర్ అయ్యేవాళ్ళని, మా క్యాడర్ని కూడా ప్రిపేర్ అవుతుండేమో. సరే, అందరికి హోప్స్ ఉండే వస్తుందని, రాకపోయేసరికి కొంతమంది క్యాడర్ డిస్టర్బ్ అయ్యారు. నాకు డిప్యూటీ మేయర్ కన్నా మీరు అడగచ్చు నా ఒక ఏకైక ధ్యేయం, మరి మీరు అది స్వార్థం అనుకోవచ్చు లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చు, కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. నమస్తే విజయ అక్క. నమస్తే విజయ అక్క, నేను మీతో ఒక తమ్ముళ్ళగా మాట్లాడతా, మీరు కూడా ఏమంటారు తమ్ముడు లెక్కనే, అంటే అక్క తమ్ముడికి చెప్పినట్టు మాట్లాడండి, మనం ఇంటర్ ఇట్లే చేద్దాము. విజయకి ఎట్లున్నారు అక్క? అంత బాగానే అమ్మా, అంత మంచిగా నడుస్తుంది, దేవుడి దేవాల పెద్దమ్మ తల్లి వాళ్ళ. ఓకే, అయితే మీరు అన్నారు అంత బాగానే ఉంది పెద్దమ్మ తల్లి దేవాల అని చెప్పేసి, పెద్దమ్మ తల్లిని మీరు బాగా నమ్ముతారా? బాగా నమ్ముతాము, అమ్మవారు లెక్క ఎక్కువ, నాన్న తన తల్లి లెక్క అనుకునేటోడు దేవత కన్నా, మాకు కూడా అదే అలవాటైంది. అట్లా ప్రతిదానికి కూడా పెద్దమ్మ తల్లి అన్నిటికీ కూడా మాకు ముందుంటదని నమ్మకము, అదే సెంటిమెంట్ అమ్మా. అయితే నేను అనుకుంటున్నాను పెద్దమ్మ తల్లి దయ మీ మీద లేదేమో. పెద్దమ్మ తల్లి దయ లేకపోతే ఇట్లా ఉండము, అమ్మవారి దేవుడు ఒక పదవితోటో లేకపోతే ఒక దానితోటే కాదు, నా లైఫ్లో నేను అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నాను, అన్నీ అనుకునే అన్ని సాధించాం. సరే, రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, మనం అనుకున్నవి కొన్ని ఉంటాయి, మనం ఆశపడినవి కొన్ని ఉంటాయి, రాకపోవడం కొన్ని ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా ఆ తల్లి దయవల్లనే, మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ ఆ తల్లి దయవల్లనే, ఏది ఉన్నా కానీ ముందు మంచి రోజులు ఉంటాయని నమ్మే దాంట్లో నేను చాలా పాజిటివ్ స్ట్రాంగ్ దాన్ని. ఎస్పెషలీ ఆ రోజు నాన్నగారు ఇది అవ్వడం, శుక్రవారం అమ్మవారు గుడికి వెళ్ళేసి వచ్చినాక అట్లా అయినందుకు కొంతమంది అన్నా కానీ మేము నమ్ముతాం, అమ్మ ఆశీర్వాదం ఉన్నది నాన్న మీద కాబట్టి అంత తొందరగా అంత ఎవరితోటి ఏ పని చేయించుకోవాలి, ఎంతవరకు చేయించుకోవాలన్నది ఒకటి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా గుడికి అన్నీ సమకూర్చిండు నాన్న. సో ఆయన ఆయన పాత్ర, ఆయనతోటి చేయించుకోవాల్సింది ఎంతో ఉండేనో అమ్మవారు చేయించుకున్నది, మనం అందరం నిమిత్త మాత్రమే, పెద్దమ్మ తల్లి అన్నా, దేవుడు అల్లా అన్నా, జీసస్ అన్నా, దేవుళ్ళు ఏ నియమించిన వరకే మనం పని చేయాల్సిందే. పీజీఆర్ అనగానే పెద్దమ్మ తల్లి టెంపులే గుర్తుకొస్తుంది ఎవరికైనా, నేను ఆ విషయం అడగాల్సి వచ్చింది. మా పెద్దమ్మ తల్లి గుడికి ఒక పెద్ద మనిషి గుడికి వచ్చినప్పుడు చెప్పారన్నమాట, భద్రాచలంలో రామదాసుని ఎట్లా అనుకుంటారో పెద్దమ్మ గుడిలో పీజీఆర్ గారు అంటే అట్లనే అని, ఎందుకంటే ఆయన సొంత తల్లిగా భావించాడు, అమ్మవారికి అలాగే సేవలు చేసుకున్నాడు, ఒక కొడుకు తల్లికి ఎట్లా సేవ చేస్తుంది అట్లనే చేశాడు, ఏది కూడా ఆశించకుండా. మేము కూడా అదే అనుకుంటాం, అన్ని అమ్మ మీద దయ భారం వేసేస్తాం, అమ్మ దయ ఎట్లుంటే అట్లా అవుతుంది. అంతకు మించి మాకు ఏంటి, నేను కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఏం లేదమ్మా, లైఫ్లో కష్టపడిన దానికన్నా మా నాన్నగారి పేరుతోటి అందరి ఆశీర్వాదంతో నేను మంచిగా ఉన్నాను, అన్ని విధాలుగా బాగున్నాం. ఒడిదుడుకులు వస్తుంటే అన్ని సహజమే, ఇంత చిన్నదానికి అమ్మ దయ లేకపోతే ఈ స్థాయికి కూడా ఉండేవాళ్ళం కాదు. అక్క, నేను ఇంకోటి స్టేట్ క్వశ్చన్ అడుగుతా, ఒకప్పుడు నాన్నగారి దగ్గర డ్రైవర్లుగా పనిచేసేవారు ఈరోజు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు, అంటే వాళ్ళని చూసినప్పుడల్లా మీరు ఏమైనా జెల్సీగా ఫీల్ అవ్వడము, అంటే నాన్న ఈ స్థాయిలో ఉండి ఇంకా నేను కార్పొరేటర్గానే ఎదిగినా, నాన్న కింద చేసిన వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారు అన్నట్టు మీకు ఎప్పుడు అనిపించలేదా? లేదమ్మా, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే
కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని ఎదగనీయరు. అలాంటి తత్వంలో ఉన్న వాళ్ళ దగ్గర, మా నాన్న దగ్గర ఉన్న వాళ్ళు ఎంతో మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం, సంతోషంగా కూడా అనిపిస్తాం. ఎందుకంటే నాన్న ఎవరిని కూడా ఇంటి మనుషులకు భావించారు, మేము కూడా అలాగే అనుకుంటాం. సరే, ఎవరి మనసులో ఏమున్నా కానీ మనం అది వాళ్ళకే వదిలేస్తాం, కానీ అందరినీ కూడా కాక, అన్న, తమ్ముడు అనుకుని వెళ్ళే నేచర్ మా నాన్నది, అదే నేచర్ మాకు కూడా వచ్చింది కాబట్టి సంతోషం అనిపిస్తుంది, అందరు మన వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని మన వాళ్ళే అనుకుంటున్నారు. ఒకప్పుడు నేను వీళ్ళ దగ్గర ఉన్నాను, ఎంతో విశ్వాసంగా నాకు కూడా ఈరోజు స్థాయిలో తీసుకొచ్చారు పీజీఆర్ గారు, పీజీఆర్ ఫ్యామిలీ. ఆ విశ్వాసం వాళ్ళకి పీజీఆర్ ఫ్యామిలీ మీద ఉందనుకోవచ్చా? అమ్మ, ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ చాలా మంది కూడా నాన్న శిష్యులే, నాన్న దగ్గర ఉన్న వాళ్ళే. ఆయన ఒక స్థాయికి ఆయన నుంచి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటే ఎవరి మనస్తత్వాలు వాళ్ళే. మా నాన్న దగ్గర నుంచి వచ్చిన మనస్తత్వం మాది, స్వయంగా పైకి రావాలని ఎదగాలనుకున్నదాన్ని నేను. కాబట్టి ఎవరి మీద ఆశ పడలేదు ఎప్పుడు కూడా. నా కష్టానికి తగిన ఫలితం నాకు దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. విజయార్ అభిమానులు కానీ విజయ యొక్క అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు, రెండు సార్లు అక్కకి ఇట్లా పరాభవం ఎదురయ్యింది అని చెప్పేసి. ఆ రోజు కూడా మీరు కొంచెం ఏడుచుకుంటూ డల్గా కూడా, అంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? యాక్చువల్గా ఇది అంటే నేను ఎప్పుడు మేయర్ పదవి ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి ఏంటంటే ఓసీ ఓపెన్ కేటగిరీ ఉంది. సో ఓపెన్ కేటగిరీలో డెఫినెట్గా మనం వర్తే అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే నాన్న పేరు మీద ఎంతోమంది అభిమానులు వాళ్ళకై వాళ్ళు ఫోన్ చేసి మీకు వచ్చే ఛాన్సెస్ బాగా ఉన్నాయని, వస్తే నాన్న పేరు నిలబడతారని, అందరినీ కలుపుకొని వెళ్తారని. అదే కాకుండా పార్టీ కూడా చాలా మనం విధేయగా ఉన్నాం. పార్టీ కార్యక్రమాలు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ పిలుపు వచ్చినా కానీ మనం గ్రౌండ్ లెవెల్లో ఉండి ఇప్పటికి కూడా చేస్తున్నాం, చేస్తాము కూడా. సో ఇవన్నీ మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడ కరప్షన్ ఎప్పుడు కూడా వేలెత్తి చూపించుకునే ఏది చేయలే, ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళలేదు. ఇప్పటి వరకు కూడా నేను కూడా ఎన్నో పేపర్లలో ఆ కార్పొరేటర్ భూ కబ్జా, ఈ కార్పొరేటర్ ఇట్లా బెదిరించిండు అన్నాను. కానీ అంటే చూశాను, చదివాను, బట్ ఖైరతాబాద్ కార్పొరేటర్ ఇట్లా అని చెప్పేసి నేనైతే ఇప్పటి వరకు ఈవెన్ మేము మినిమం కూడా ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్లు ఏది ఎక్కడ కూడా మేము ఎందులో పోమమ్మా. ఒక్కటి మా ధ్యేయం ఏంటంటే నాన్న పేరు నిలబెట్టాలని. అదే విధంగా వెళ్తాము. ఆఫీసర్స్ తోటి కూడా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది, అందరు కూడా మాకు సహకరిస్తారు. ఇటు నాయకులు సహకరిస్తారు, ఆఫీసర్స్ సహకరిస్తారు, ఎస్పెషల్లీ ఖైరతాబాద్ ప్రజలు బాగా సహకరించి మాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మేము ఇంత ముందుకు వెళ్తున్నాం. సరే, అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి, కుటుంబం అది, మేము ముందుకు వెళ్తూ ఉంటాము. సరే, మీరు అడిగిన క్వశ్చన్కి చాలా దాంట్లో కూడా మిస్గా వచ్చింది, నేను అది చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అందరం కూడా ఎక్స్పెక్ట్ చేశాము లాస్ట్ మూమెంట్ వరకు ఉండే, ముందు తెలుచుంటే నేను ప్రిపేర్ అయ్యేవాళ్ళని, మా క్యాడర్ని కూడా ప్రిపేర్ అవుతుండేమో. సరే, అందరికీ హోప్స్ ఉండే వస్తుందని. రాకపోయేసరికి కొంతమంది క్యాడర్ డిస్టర్బ్ అయ్యారు, నాకు కంటిన్యూస్ కాల్స్ వస్తాయి. ఎందుకంటే ఇయర్లేపు మనకన్నా ముందు టీవీలలో చూస్తున్నా, టీవీలలో చూసి మనకి చెప్తున్నారు అక్క ఇట్లా అయిందంట, ఇట్లా అయిందంట అంటే. సరే అని అంది, అక్కడ సిగ్నల్ సరిగా ప్రాబ్లమ్ అయ్యి కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ కాల్స్ అటెండ్ అయ్యేది ఉండి కార్యకర్తలతోటి వాళ్ళతోటి, అందుకని బయటికి రావడం జరిగింది. తప్ప ముందే తెలుసా విజయలక్ష్మి గారు మేయర్ అవ్వబోతున్నారు అని చెప్పేసి? అంటే విజయలక్ష్మి గారు ఒకవేళ మీకు ముందే తెలిసి ఉంటే డిప్యూటీ మేయర్ కన్నా మీరు అడగచ్చు కదా. నేను యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా ఏ పదవిలో అడగలేదు. నేను నా ఒక ఏకైక ధ్యేయం, మరి మీరు అది స్వార్థం అనుకోవచ్చు లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చు, కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అవ్వాలన్నది. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఎలాగైతే ఈ ఖైరతాబాద్కి ఒక కొడుకు లెక్క, ఒక అన్న లెక్క, ఒక తమ్ముడు లెక్క సేవ చేసుకున్నాడో ఎమ్మెల్యే అనే పదవితోటి, ఆయన పేరు వెనుక ఎలా ఉండేనో, నా కూడా నా పేరు వెనకాల అది రావాలని. ఖైరతాబాద్ కుటుంబంలో నేను ఒక దాగా ఉండి పెద్ద దిక్కుగా ఉండి అందరికీ కూడా అన్ని చేసే స్థాయిలో రావాలనేది ఒక ఉద్దేశమే తప్ప, ఇప్పుడు కూడా యాజ్ ఎ కార్పొరేటర్స్ డివిజన్లో అన్ని కాన్స్టిట్యున్సీలో ఇన్ని కార్పొరేట్, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను, అప్పుడు 6 డివిజన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకో, కంపల్సరీ నువ్వు కంటెస్ట్ చేయాలని పార్టీ అన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసిందని ఒక డివిజన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడినా. కానీ పేరులోనే ఖైరతాబాద్ ఉన్నది కాబట్టి సెంటిమెంట్ తోటి ఖైరతాబాద్ డివిజన్ తీసుకోవడం జరిగింది. అన్ని డివిజన్లలో ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్న 6 డివిజన్లతోటి నాకు అదే అనుబంధం ఉంది, అందరితోటి అదే కోఆర్డినేషన్ ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ అప్పుడు నానున్నప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు ఉండే, ఈవెన్ అలవాల్ వరకు ఉండే. సో ఆ ఇవన్నీ కూడా నాన్న ఉన్నప్పటి నుంచి మాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకోటి, ఇది మీకు ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలియదు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఆల్రెడీ ఖైరతాబాద్ టికెట్ వేరేలకి కన్ఫర్మ్ చేశారు, ఒక వేరే పార్టీ నుంచి, అంటే పార్టీ పేరు చెప్తాను, నేను నాయకుడి పేరు చెప్పాను, బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నాయకుడికే ఖైరతాబాద్ టికెట్ ఇస్తా అని చెప్పేసి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు నా దగ్గర సమాచారం. మరి మీ దగ్గర ఉందో లేదో తెలియదు, దీనిపైన మీ అభిప్రాయం ఒకవేళ నిజంగా ఆ క్యాండిడేట్కి ఇస్తే మీ
మంచిదే కదమ్మా, ఇప్పుడు పార్టీ కూడా ఒక ఊపు వస్తుంది, అందరూ ఏంటి బీజేపీ బీజేపీ అంటుంటే అక్కడ వాళ్ళు ఈ నిజమైన ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని గుర్తించి మా పార్టీలోకి వస్తానంటే నేను కూడా ఆహ్వానిస్తాను. కానీ డెఫినెట్గా కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందని నేను నమ్ముతాను. నా టార్గెట్ ఏంటో ప్రజలకు తెలుసు, మా నాయకులకు తెలుసు, ఆ దిశలో నేను పనిచేస్తున్నాను. అది వాళ్ళు గుర్తిస్తారు. విజయారెడ్డి గారిని కార్పొరేటర్ గానే చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ కూడా వేరే వాళ్ళకి అయినా కూడా మీరు సంతోషంగా అంటే అది మీ మంచితనం అనుకోవచ్చు. మరి మేము ఎప్పుడు విజయకన్ మేము ఎమ్మెల్యేగా చూడాలి? యాక్చువల్గా నేను అదే చెప్తున్నాను. నేను మొన్న కూడా నేను కంటెస్ట్ చేయొద్దనుకున్నాను, కానీ కొన్ని డైరెక్షన్స్ వల్ల నేను చేశాను. నాకు ఎప్పుడు కూడా కార్పొరేటర్కి కంటెస్ట్ చేయాలని లేకుండా, ఎందుకంటే ఇది మన క్యాడర్కి మనం ఎన్కరేజ్మెంట్గా లేకపోతే సెకండ్ క్యాడర్ చేయవలసినది. కానీ యాజ్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన దాన్ని చేస్తారంటే కూడా చాలామంది కూడా కొంచెం ఇదిగా కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి, నాకు కూడా అనిపించింది. కానీ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పార్టీ పోస్ట్ పార్టీ కానీ పోస్ట్ చిన్నది పెద్దది ఉండదు, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉండే. సో అది అవకాశంగా తీసుకొని నేను ప్రజలకు సేవ చేశాను కాబట్టి నాకు పార్టీ తోటి కానీ పోస్టులతోటి సంబంధం లేదు. ప్రజల మధ్యలో ఉంటాను. మా నాన్నగారు ఎలాగైతే ఉన్నారో పోస్ట్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటాను. నాన్నగారు ఆశయాలు అలాగే నెరవేర్చాలనేది ఒక ఉద్దేశం. అక్క ఇంకోటి, 2014లో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా కూడా కండెమ్ చేశారు. ఇప్పుడు జగన్ వదిలిన భావనం షర్మిల గారు కూడా ఇక్కడ పార్టీ పెట్టబోతున్నారు. అయితే రెడ్డి కమ్యూనిటీ కూడా షర్మిల గారికి చాలా దగ్గరగా వెళ్తుంది అన్నట్టు ఒక టాక్ వస్తుంది. షర్మిల గారి దగ్గర నుంచి పిలుపు అందుతే అభిమానంతోటో లేకపోతే ఇంకేదో కొన్ని కారణాల వల్ల మీరు మళ్ళీ షర్మిల పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? షర్మిల గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయండి. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మేము పాదయాత్రకి తను పాదయాత్రలు ఉన్నప్పుడు ఉండేదాన్ని. ఈవెన్ నాకు కూడా క్యాంపెయిన్కి తను వచ్చింది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పార్టీలో చేరాము. ఈ పార్టీలోనే నేను ఒక నిబద్ధకల కార్యకర్త లెక్క పనిచేయాలని, ఎందుకంటే పార్టీలు అందరికీ ఏమో కానీ నాకంత ఇష్టం ఉండదు పార్టీలు మారడం. వైఎస్ఆర్సీపీలో కూడా లాస్ట్లో అందరూ ఇతర పార్టీలోకి వచ్చి ఈవెన్ టీఆర్ఎస్లోకి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కూడా ఉన్నారు. కానీ నాకెందుకో పర్సనల్గా నచ్చక నేను వెళ్ళలేదు, ఎందుకంటే జగన్ అన్న మాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆయన నమ్మకం తీయొద్దని నేను కంటెస్ట్ చేశాను. వచ్చిన దానికి నేను చాలా సంతోషించాను కూడా, ఎందుకంటే అంత యాంటీ వేవ్లో కూడా పీజీఆర్ బిడ్డ లెక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లెక్క నన్ను ఆశీర్వదించారు ఆ టైంలో. డెఫినెట్గా ఈసారి కూడా పార్టీలోనే ఉంటూ మాకు కావాల్సింది ఏందో మేము చూసుకుంటూ మా ప్రజలకు ఎలాగా అందుబాటులో ఉండాలో మా నాయకులను ఒప్పించేటట్టు మేము పనిచేసుకుంటూ వెళ్తాం. అంతేగాని పార్టీ అయితే పార్టీలు మారే ఉద్దేశాలు అయితే నా దగ్గర ఇంకో సమాచారం ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి విజయారెడ్డికి ఫోన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఎమ్మెల్యేగా కూడా మేము టికెట్ ఇస్తామని చెప్పేసి స్టేట్ ఆఫీస్ నుంచి నేషనల్ నుంచి కూడా ఫోన్స్ రావడం అనేది జరుగుతున్నాయి అన్నట్టు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, అది ఎంతవరకు నిజం? అట్లా ఎవరు చేస్తలేరు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి క్లియర్ కట్గా ఉన్నాను. ఈ ఇంటర్వ్యూలోనే కాదు, నేను లాస్ట్ టైం నాకు టికెట్ ఇవ్వనప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, ఎందుకంటే పార్టీలు మారాలన్నది ఉద్దేశం నాది కాదు. ప్రజలలో కూడా ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళము, నాను ఒక పార్టీలో పనిచేస్తుంది. యాక్చువల్గా కాంగ్రెస్లోనే అవకాశాలు ఉండి మాకు స్కోప్ ఉంటే అప్పుడు మేము అసలు ఆ పార్టీ కూడా వదిలి వచ్చేవాళ్ళం కాదు. సరే, టీఆర్ఎస్ పార్టీలో మంచి అవకాశం వచ్చింది, ప్రజలకు సేవ చేసుకున్నాము, కేసీఆర్ గారు తీసుకొస్తున్న మంచి మంచి పథకాలు ప్రజలకు అందజేయగలుగుతున్నాం, ఒక నాయకురాలు లెక్క నాకు అన్ని విధాల సాటిస్ఫాక్షన్ ఉంది, ప్రజలకు సేవ చేస్తున్నామని డెఫినెట్గా అది తీసుకొని ముందుకు వెళ్తాను. నాతో ఎంతైనా కాడికి నేను ప్రజలకు సేవ చేస్తాను, ఇక్కడే ఉండి మా పార్టీలోనే ఉండి మాకు కావాల్సింది మా నాయకులను కన్విన్స్ చేస్తాననే నమ్మకం నాకున్నది. ఓకే అక్క, మధ్యకాలంలో అంటే పీజీఆర్ గారు అంటేనే ఖైరతాబాద్ మాస్ లీడర్గా కూడా ఒక మంచి పేరు. చాలా రోజుల తర్వాత మొన్న కార్పొరేటర్ ఎలక్షన్స్ అయిపోయాక బండి సంజయ్ పైన విజయారెడ్డి దాడి చేసింది అన్నట్టు న్యూస్ రావడం అనేది జరిగింది. అంటే ఓకే పర్లేదు, విజయారెడ్డి గారు కూడా ఇంకా మాస్ లక్షణాలు ఉన్నాయి అనిపించింది, అది నిజంగా మీరు కావాలని చెప్పించారా లేకపోతే అనుకోకుండా జరిగిన దాడి? లేదండి, నేను ఎంత సాఫ్ట్ ఉంటానో ఇష్యూస్ మీద అంతే స్టబ్బన్గా ఉంటాను. ఈ ఒక ఇష్యూయే కాదు, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మా డివిజన్లో. డెవలప్మెంట్లే కాకుండా ఏమైనా ఇష్యూస్ అయినప్పుడు కూడా మేము చాలా గట్టిగా నిలబడి పోరాడుకుంటాం, మా మేము సాధించుకుంటాము. పార్టీలను చూడము, మతాలను చూడము, కులాలను చూడము. మన స్టాండ్ కరెక్ట్ ఉంటే మేము దానికోసం ఎంత దూరమైనా పోరాడతాము. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు నేర్పించినది అదే మాకు, ఆయన రక్తం కాబట్టి మాలో కూడా వచ్చింది. ఆ రోజు కూడా మేము అనుకోలేదు అది అంత ఇష్యూ అవుతుందని. అవుతుందని తెలిస్తే నేను మా వాళ్ళని అందరినీ తీసుకునే లేదని, ఎందుకంటే ఎలక్షన్ మూడు ఎవ్రీబడి లైక్ అందరు అలర్టే ఉండే. నేను ఇదే ఆఫీస్లో కూర్చొని మీటింగ్ అది కండక్ట్ చేస్తుండే, కంటిన్యూస్గా ఒక కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు. ఇట్లా బండి సంజయ్ గారు 3-4 అవర్స్ నుంచి అక్కడ తిరుగుతూ ఉన్నారు, అందరికీ
ఏదో కమ్యూనికేట్ చేస్తున్నారు, మీటింగ్స్ నడుస్తున్నాయని. ఎస్పెషల్లీ మక్తా అనేది ఒక సెన్సిటివ్ ఏరియా, ముస్లిమ్స్ మైనారిటీస్ ఎక్కువ ఉండే ఏరియా. అక్కడ బందీ సంజయ్ గారు వెళ్ళి ఏంటి ఇంకా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ లేకపోతే ఎలక్షన్ స్టంటో ఆయన చేయాలని అనుకున్నారు. అదేవిధంగా మనీ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా నడుస్తుందని కొంతమంది అనడము, అవన్నీ జరుగుతుంటే మేము కంటిన్యూస్గా లోకల్ పిఎస్లో కూడా కాల్ చేసి చెప్తా ఉన్నాం ఇట్లా ఉంది, మీరు వాళ్ళని పంపించండి అంటే వింటలేవు. ఏసీపీకి చెప్పాము, సిఐకి చెప్పాము, ఇంకా తప్పని పరిస్థితిలో క్యాడర్ నుంచి ప్రెషర్ అయితే ఎందుకంటే మరుసటి రోజు ఎలక్షన్ ఉంది, క్యాడర్ కూడా ఈవెన్ మనోధైర్యం కోల్పోవద్దు. అదేవిధంగా ఇంత పని చేసి ఆ రోజు ఏమన్నా కింద మీద అయితే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఎలక్షన్లు అన్నది ఒక్కరోజు రాత్రి మారిపోయే స్థితి కాబట్టి మేము దాంట్లో అందుకని అలర్ట్గా ఉండి అక్కడ పోయి అడ్డుకున్నాం. మేమేమన్నామంటే ఆయన చెక్ చేసి ఆయన వెహికల్లో అమౌంట్ ఉందని మా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసి పంపించండి. అండ్ మోర్ ఓవర్ అది అంటే ఆయన నాన్ పొలిటికల్ కోడ్ నడుస్తుంది, ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఆయన అక్కడ 10 మందితో కాదు కదా, అసలు ఒకరిద్దరు కూడా తిరగకూడని పరిస్థితి. అలాంటి 144 సెక్షన్ నడుస్తుంది ఆ ఏరియాలో. అలాంటిది 3-4 బండ్లు మనుషులు తోటి రావడం తోటి అందరికీ డౌట్ ఉండి కార్లలో ఏంటి అమౌంట్ పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారనో లేకపోతే ప్రచారం చేస్తున్నారనో మేము అదే చెప్పాము. యాజ్ పర్ రూల్స్ ఆయన వెహికల్ చెక్ చేయమన్నాము, మాతో మా నుంచి ఒక కంప్లైంట్ తీసుకోమని చెప్పాము. అయితే ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము అడ్డుకొని అక్కడ కేసు బుక్ చేయించడానికి మేము మా ప్రయత్నం మేము చేశాం, కానీ అంతలోపు వాళ్ళే నాతో దురుసుగా ప్రవర్తించి బండి సంజయ్ గారు ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. సో మిగిలిన నెక్స్ట్ వెహికల్ అన్న ఆపాలనే ఉద్దేశంతో మా వాళ్ళు ఆపి నా మీద దురుసుగా ప్రవర్తించినందుకు కొంచెం రివోల్ట్ అయ్యారు. కా తప్ప మేము అక్కడ ఆయన కొట్టాలనో చంపాలనో ఆ ఉద్దేశాలు మాకు లేవు. ఇది ప్రజాస్వామ్యం అంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్లో సోషల్ మీడియాలో ఎవరు ఏది చేసినా ఈవెన్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా అంత పెద్దగా అయ్యేది. ఆయన నడి రోడ్డు మీద అంత సీన్ అయితే లేదనుకుంటా మాకు కూడా ఏ ఇంటెన్షన్స్ లేవు. బండి సంజయ్ గారు ఎప్పుడన్నా ఫోన్ చేసి అంటే ఎప్పుడన్నా ప్రేమగా మాట్లాడటం, ఎందుకంటే రాజకీయాలు ఇవన్నీ కామనే కదా, లేకపోతే అంటే నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. మేము ఎప్పుడు అంత పరిచయం కూడా లేదు. ఇంకా కిషన్ రెడ్డి గారు అన్నా కానీ నాన్నగారితో చాలా సత్సంబంధాలు ఉండేది, ఆయన మాకు పరిచయమే కానీ వీళ్ళు అంత పరిచయం కూడా లేదు. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు. ఆ రోజు ఇష్యూ అయిపోయింది, ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయాము అంతే. ఇంకా తర్వాత ఏం కమ్యూనికేషన్ లేదు మాకు. యాక మీరు అన్నారు పీజీఆర్ గారు మా అంటే మంచి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా యూనిటీగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు విష్ణన్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో, విజయాకు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో, ఎందుకు ఇద్దరు ఒకటే దగ్గర ఉండి యూనిటీగా సాధించుకోవచ్చు కదా, ఇద్దరు చెడొక దారి ఇవతల ఒక దారి ఉండి ఏం సాధిద్దామని? ఇది ఏం మా నేను ఒకదాన్ని కొత్త కాదు కదమ్మా, ఈ పాలిటిక్స్ ఈ ఫీల్డ్లో సపరేట్ ఉన్నాం, వేరే ఫీల్డ్లలో కూడా కెరియర్ ఓరియంట్ కెరియర్ ఇస్ డిఫరెంట్, పబ్లిక్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ము ఇద్దరు ఒక దగ్గర చేయరు కదా, రైవల్రీ కంపెనీలలో కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇది అంతే, ఎవరి ఆలోచనలు ఎవరి అవకాశాలకి మేము పనిచేసుకుంటూ వెళ్తాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాన్నగారి పేరు మీద ఇద్దరం కూడా ఎవరం కూడా ఈవెన్ మేము 5-4 సిస్టర్స్ బ్రదర్ ఎవరం కూడా నాన్న పేరు మీద ఏ మచ్చతేము ఏ దాంట్లో ఉన్నా కానీ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాం. మాతో అయిన కాడికి నాన్న పేరు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం, కానీ ఆయన ఆశయాలకు కానీ ఆయన పేరుకు విరుద్ధంగా ఎప్పుడు విష్ణన్ చూస్తే కొంచెం భయం వేస్తుంది అనమాట, పర్సనాలిటీ హైట్ అది ఇది. ఇంట్లో ఎట్లుంటాడు అక్క విష్ణు? చాలా జోవియల్ అండి, చాలా జోవియల్గా ఉంటుండే ముందు నుంచి. ఆయన నలుగురితోటి ఉండే మేము ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ మాది చాలా, సో ఎప్పుడు కూడా నవ్వుకుంటూ నవ్విస్తూ ఉంటుంటాడు, అందరితో మంచిగా ఉండే వ్యక్తి. సరే పాలిటిక్స్లో ఒక్కొక్క లెక్క ఒక్కొక్క లెక్క ఉంటుంది, ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అది, సో మనం దాన్ని ఏమీ తప్పు పట్టడానికి లేదు. కానీ యాజ్ అ పర్సన్ చాలా జోవియల్ మంచి, ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు అది. రేపన్నాడు అంటే ఫ్యూచర్లో 2023 ఎలక్షన్లో నేషనల్ పార్టీ నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామమ్మ మీరు నిలబడండి అంటే మీ రియాక్షన్ ఎట్లుంటుంది? రాజకీయాలు ఈ రోజు ఉన్నట్టే రేపు ఉండవు, కానీ నాది ఒకటే అమ్మ, నాన్నగారు ఎలాగైతే ఒక పార్టీకి స్టిక్ ఆన్ అయ్యి వెళ్ళారో మనం కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్ళాలి. మన స్వార్థం కోసం అటు ఇటు వెళ్ళడం అంత ఇష్టం లేదు నాకు. డెఫినెట్గా నాతోటి అయిన కాడికి నేను ముందుకు ప్రయత్న సాగేదానికే ప్రయత్నిస్తాను.
ఇప్పుడు ఫైనల్ గా మాకు ఎప్పుడు విజయ అక్క ఎమ్మెల్యే అయ్యే ఛాయిస్ మాకు ఎప్పుడు కల్పిద్దాం అనుకుంటున్నారు? అంటే అంటే చాలా మంది జాతకాలు కూడా నమ్ముతారు కదా, జాతకాలు రాశి ఫలాలు, అట్లా మీరు ఎప్పుడన్నా చూపించుకున్నారా మరి ఎమ్మెల్యే యోగం ఎప్పుడు? నాకు ఏ పేరు పెట్టాలన్నది కూడా మా నాన్న చూడలేదు. నేను నాన్నకు ఒక క్రిటికల్ ఈ పొలిటికల్ కెరియర్ లోనే నాన్నకి కేసు ఉండే, ఆ కేసు గెలిచి రావడంతో నేను అప్పుడే నా డెలివరీ అవ్వడంతో నాన్న పేరు తను స్వయంగా పెట్టుకున్న పేరు విజయ అని అదే పేరు అట్లా కంటిన్యూ అని. నాన్న ఏ జాతకాలు నమ్మరు, మేము కూడా నమ్మము, అవన్నీ ఒకటే పెదవ తల్లిని నమ్ముకుంటాం, మేము చేసిన కష్టాన్ని నమ్ముకుంటాం, మంచి మంచి చేస్తే మంచే వస్తుంది, ముందుకు సాగుతాం అంతే. అంటే రెగ్యులర్గా పెదవ తల్లి టెంపుల్కి వెళ్తుంటారా? శుక్రవారం కంపల్సరీ వెళ్తాము. నాన్న చేసిన అలవాటే పొద్దునే ఆర్తికి ఫస్ట్ ఆర్తికి వెళ్తాము, అమ్మవారి దర్శనం చేసుకుంటాము. ఎందుకంటే శుక్రవారం రోజు అభిషేకం అయినాక అమ్మవారి పూజ ఉంటుంది, ఫస్ట్ ఆర్తి ఉంటుంది. నాన్న కంపల్సరీ వెళ్ళేవారు, ఎక్కడున్నా కానీ ఆ రోజు మాత్రం వచ్చి గుడిలో దర్శనం చేసుకొని వెళ్ళేవారు. అదే ప్రయత్నం మేము కూడా చేస్తాం, మ్యాక్సిమం కంపల్సరీ అటెండ్ అవుతాం. అండ్ విజయక్క, ఇప్పుడు నెక్స్ట్ మీ అంటే కార్పొరేటర్గానే జనాల లోపల మాస్ లీడర్గా ఉంటారా లేకపోతే క్లాస్ లీడర్గా ఉంటారా? అది మా వాళ్ళని అడగాల. అంటే నేను కొన్ని వీడియోలు చూశాను మీవి పాతాయి, కొంచెం సెన్సిటివ్గా కూడా చూసిన వీడియోలు ఉన్నాయి. వెంటనే ఏదన్నా అనగానే అక్క కన్నీళ్ళు ఇట్లా వచ్చేసినాయి. ఏంది అక్క కన్నీళ్ళు కూడా తెచ్చుకుంటారా, మరింత సెన్సిటివ్ అయితే ఎట్లా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. మా నాన్న చాలా సెన్సిటివ్గా పెంచాడండి, మా ఆడపిల్లల్ని మాత్రం బాగా సెన్సిటివ్గా పెంచారు. నాన్న ఉంటే రాజకీయాలకు కూడా వచ్చే అవకాశము అవసరం ఉండేది కాదేమో, ఎందుకంటే ఆయన సర్వీస్ చేస్తుండే. ఏంటంటే నాన్నకి క్యాంపెయిన్కి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళము, అందరితో కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఉండేవాళ్ళం. డెఫినెట్గా మేము బాగా సెన్సిటివ్ ఉంది, అందరం సిస్టర్స్ సెన్సిటివే. రాజకీయాల్లోకి వచ్చాక కొంచెం కొన్ని కొన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ చాలా అవుతాయి పాలిటిక్స్లో, అవన్నీ మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలా. ముందున్నంత సెన్సిటివిటీ అయితే లేదు, కానీ ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం దేనికి కూడా తగ్గనండి నేను. ఇష్యూ బేస్డ్ ఉంటే చాలా పెద్ద ఇష్యూస్, అందరు అంటారు మగవాళ్ళు కూడా అంత గట్టిగా నిలబడరు నువ్వు నిలబడతావు అని. అర్ధరాత్రి ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఫోన్ చేస్తే ఇమీడియట్గా వెళ్ళిపోతాను నేను. ఈవెన్ పోలీస్ స్టేషన్కి కూడా చాలా మంది స్టన్ అవుతారు. యూజువల్లీ ఆడవాళ్ళు, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఎవరు ఆడవాళ్ళు రారు, వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మనుషులు వస్తారు. కానీ నేను నమ్ముతాను, ప్రజలు మనల్ని చూసి ఓటేస్తారు, మన మీద నమ్మకంతో మన వెనక తిరిగే వాళ్ళకి మనమే బాధ్యులమని నేనే వస్తాను ఎక్కడికి వెళ్ళినా కానీ. నాకు మీ దాంట్లో నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే అక్క, ఇప్పుడు చాలా మంది సర్పంచ్లు మహిళలు ఉంటే వాళ్ళ భర్తలు చెలాయిస్తారు, ఇక్కడ కార్పొరేటర్లు మహిళలు ఉన్నా భర్తలు చెలాయిస్తారు, బట్ మీరు విజయరెడ్డి కార్పొరేటర్ అంటే విజయరెడ్డి ముందరికి రావడం అని ఎన్నోసార్లు కేటీఆర్ అన్న గారు కూడా అన్నారు. ఈ అందరు హస్బెండ్స్ చూసిన విజయం అనుకున్నాను. సో ఆయన లైఫ్ అయినది, నేను పాలిటిక్స్ ఇది నా నేను కెరియర్ కన్నా ఒక ప్యాషన్గా తీసుకున్నాను. నాన్న పేరు ముందుకు తీసుకొని వెళ్ళేదని నేను కమిటెడ్గా వచ్చాను కాబట్టి కమిటెడ్గా పనిచేస్తాను. నాతో కానప్పుడు నేను అందరికీ చేతులెట్టి దండం పెట్టి నాతో కాదని చెప్తాను, కానీ నాతో అయ్యేంతవరకు నాకు ఓపిక ఉన్నంతవరకు నా దానికి నేనే బాధ్యురాలి, ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయను. నేను ఐ బిలీవ్ దట్ 1-to-1 కమ్యూనికేషన్ మనకి బెటర్గా క్లారిటీగా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా అది, ఎవరితోటన్నా 1-to-1 కమ్యూనికేషన్ ఉండాలి, థర్డ్ పర్సన్ ఉండొద్దు, మంచో చెడ్డో అయినా కాకపోయినా మనం ఒక అండర్స్టాండింగ్, అది ఆ నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక పని మీకు చేయలేకపోయినా కానీ నేను ఈసారికి చేయలేను అని చెప్పగలుగుతాను అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ టైం ఆ నమ్మకం ఉంటుంది, చాలా పోనీ ఏదో రీజన్ ఉంది చేయలేము అట్లా నమ్మే. సరే అది మంచో చెడో నాకు తెలియదు, ఇవాళ రేపు జనరేషన్లో ఇవాళ రేపు దీంట్లో, కానీ డెఫినెట్గా ఆ నమ్మకంతో దాంతో నేను ముందుకెళ్తాను. ఎందుకంటే నాన్నకి ఇంత ఆయన ఇంతమందిని టచ్ చేశారు, ప్రతి ఒక్కరితోటి పర్సనల్ టచ్ ఉంటుంది. ఓకే, నేను చూస్తాను కదా ఇక్కడ వచ్చి కూర్చుంటే అసలు ఇంతమందిని ఎట్లా పర్సనల్గా టచ్ చేశాడు ఆయన డౌట్. కొన్ని ఇళ్ళలో చూసాక నాన్నగారు ఫోటోలు ఇంట్లో ఉంటాయి, అది వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఒక్కొక్క ఒక మనిషిని అంత పర్సనల్గా టచ్ చేయగలుగుతాడా అనిపించింది. ఆయన అంత టైం ఇచ్చేవారు, అది గుర్తుండిపోతుంది. ఒక మనిషికి మనం ఎంత పని చేసినా గుర్తుండదు, కానీ 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టీ తాగినా వాళ్ళతోటి మంచి చెడ్డ షేర్ చేసుకున్నా కానీ గుర్తుంటాయి. సో అది నాన్న దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను, నాకు కూడా అదే అలవాటైంది. నాన్నగారు దాంట్లో మీకు ఒక బెస్ట్ అంటే మీకు నాన్నగారికి ఒక బెస్ట్ డేగా మీ లైఫ్లో ఏది? మా నాన్న ఉన్న రోజులు మాకు బెస్ట్ డేస్ ఆఫ్ మై ఆర్ లైఫ్ అండి. ఎందుకంటే ఆయన ఎంత బిజీ ఎంత బయట ఉన్నా కానీ మాతోటి మాకు ఎప్పుడు కూడా మా నాన్న ఇది చేయలేదు అది చేయలేదు అనే కంప్లైంట్ మాకు ఎప్పుడు ఇవ్వలేదు. ఒక నిజం చెప్తున్నాను అంటే ఆన్ స్క్రీన్ కెమెరా చెప్తున్నాను నేను, మా అమ్మతోటి కూడా కమ్యూనికేషన్ మా నాన్న ఇదయ్యాకనే అయింది. ఆడపిల్లలం పెళ్ళైనాక కూడా ఏదైనా అత్తగారింట్లో కష్టం ఉంటే నాన్న చెప్పుకునే వాళ్ళం అమ్మకని.
ఎందుకంటే మా అమ్మ స్ట్రిక్ట్ ఉండే, ఆమెకి ఏమైనా చెప్పాలంటే భయం వేసేది. కానీ మా నాన్న మా మోహన్ చూసి గుర్తుపట్టేటోడు, ఏమైంది అని అడిగేవాళ్ళు. సో అట్లా నాన్నతో అంత కమ్యూనికేషన్ ఉండే. ఆయన నా ఒక్కదాంతో అని కదా, మేము నలుగురం ఆడపిల్లలు, నలుగురితోటే అలాగే ఉండేవాడు నాన్న. ప్రతి ఒక్కరిని అంటే అంత మంచి నేచర్ గలడు. ఈ యాజ్ అ ఫాదర్ ఈజ్ అ గ్రేట్ పర్సన్, యాజ్ ఎ సన్ ఈజ్ అ గ్రేట్ పర్సన్, యాజ్ అ హస్బెండ్ ఈజ్ అ గ్రేట్ పర్సన్, యాజ్ అ లీడర్ ఈజ్ అ గ్రేట్ పర్సన్. అలాంటి ఆయన కడుపులో ఉండడం మేము అదృష్టం అనుకుంటాం. ఎంత ఎంత చేయగలిగితే ఆయన పేరు అట్లా ఉండిపోవాలి, ఎంతో మందికి ఇన్స్పైర్ చెయ్యాలి ఆయన లైఫ్ అని మేము అనుకుంటామండి. అంటే నేను ఏదో పాలిటిక్స్ అడుగుదామని చెప్పేసి సడన్ గా ఇలా ఫ్యామిలీని తీసుకొచ్చినా. అండ్ డెఫినెట్ గా మీరు రానున్న రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా, విజయరెడ్డి అక్క ఎమ్మెల్యేలాగా మేము చూడాలనుకుంటున్నాం. డెఫినెట్ గా ఎమ్మెల్యే అయినాక కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇస్తారు అనుకుంటున్నాను. అండ్ మీ విలువైన సమయాన్ని మా ఆదాన్ తెలుగుకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆదాన్ తెలుగు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.